హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. నమస్కారం అండి, నా పేరు వైజయంతి, నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని. మీ ఫిల్మ్లో భరత్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. నా ఇష్టమైన చీర కట్టుకుని బయలుదేరు, రెండోది మొదటిది ఆవిడ చెప్పేశారు. ఇంకోటి, వసుమతి కంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఈ డైలాగ్స్ ఇవి ట్రాన్స్జెండర్ వారిగా జెండర్ కంటిన్యూమ్, మేము జెండర్ని బైనరీ విధంగా మగ పురుషులు స్త్రీ పురుషులు మాత్రంగా బైనరీగా చూడము. ఇది మాకు ఓ ప్రాబ్లం, ఓ సమస్య. ఈ సమస్యతో తరతరాల నుంచి మేము తలబాదుకుంటూనే ఉన్నాం. ఇంకా ప్రపంచవ్యాప్తంగా throughout the world the Me Too movement has caught up, and in as much as it, you have taken this opportunity to show the mirror to polity and to governance, my question to you is, are you showing yourself the mirror to ensure that social justice is not dispensed with but dispensed within the film industry and set very high standards of governance? Idi meeru chestunnara. And finally, వీరు చెప్పిన అన్నింటిలో ఏకీభవిస్తున్నాను నేను. చక్కటి విషయాలు మీరు ముందు పెట్టారు, ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ మూతపడము, గవర్నమెంట్ స్కూల్స్ మూతపడము, ఇవన్నీ. ఈ రెండు ప్రశ్నలు మీ ముగ్గురికి అడుగుతున్నాను. మీరు ఐల్ స్టార్ట్ విత్ ఇట్ సీ వన్ థింగ్ ఇస్ వైజయంతి ఐల్ టెల్ యూ ది వరల్డ్ ఎట్ లార్జ్ దెర్ ఇస్ డెఫినెట్లీ ఐ మీన్ ఐ డోంట్ థింక్ యు ఆర్ సీకింగ్ మై ఎంపతి బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఐ అండర్స్టాండ్ ద సోషల్ స్టిగ్మా ఐ అండర్స్టాండ్ డీప్ రూటెడ్ బయాస్ deep-rooted prejudices, so I completely comprehend it. I not as much as you, of course, but I still definitely do feel your pain. But there's a lot to be done. Honestly, the society itself at large needs to be sensitized, and governments can play a small role, but I don't think we'll be able to do everything on our own. The society needs to be sensitized a great deal. And I think that can start, once again, like I was saying to Shiva, cinema is a powerful medium. Transgenders ni kuda mano ఒక వెకిల్గా కొన్ని సందర్భాల్లో చూపెడతాం. ఇది కూడా దానివల్ల కూడా అపారమైన నష్టం. ఒక బయాస్ని, ఒక స్టీరియో టైప్ని చిన్న పిల్లల మనసుల్లో కూడా ముద్రేసే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దయచేసి, అంటే మీరు యూఆర్ నాట్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ హియర్, బట్ స్టిల్ ఐ థింక్ దట్ మెసేజ్ మనం జాగ్రత్తగా, ఎందుకంటే వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ టు ఎవ్రీ వన్ ఇన్ ద సొసైటీ. దట్స్ వన్. నౌ ది సెకండ్ థింగ్ ఈస్ యూ టాక్డ్ అబౌట్ ఓవరాల్ యునో ద మెసేజింగ్ వితిన్ ది ఇండస్ట్రీ అండ్ ఆల్సో లుక్ వితిన్ ది ఇండస్ట్రీ అన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే, సెక్షువల్ హెరాస్మెంట్ యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ ఇండస్ట్రీ ఆర్ వన్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్ వాక్ ఆఫ్ లైఫ్. సీ, ద సబ్జెక్ట్ కుడ్ బి మోర్ విజిబుల్ బికాస్ ఇట్స్ సినిమా ఇండస్ట్రీ, బికాస్ దే ఆర్ దట్ మచ్ మోర్ ఇన్ ద స్పాట్ లైట్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఇట్స్ అ సబ్జెక్ట్ దట్ ఈస్ డిస్కస్డ్ వెరీ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద వెస్ట్. మీరు చూస్తే సెక్షువల్ హెరాస్మెంట్, యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీస్ ఇన్ ద వెస్ట్ ఇన్ ప్రతి ఆఫీస్లో కూడా స్పష్టంగా అక్కడ రాసి పెట్టుంటాయి. వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ చేస్తే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అని ఏది హెరాస్మెంట్ ఏది కాదు, ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్డ్. ఐ థింక్ సినిమా ఇండస్ట్రీ బీయింగ్ సచ్ ఎ విజిబుల్ మీడియం, ఎట్ సమ్ పాయింట్ లైక్ యూ సెడ్ లుక్ వితిన్ అన్నారు మీరు. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు లుక్ వితిన్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి రంగంలో ఇది ఉంది. లేదని మనం బుకాయిస్తే యూఆర్ జస్ట్ షుషింగ్ అవే వైట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. సో దేర్ ఫోర్ ఐ థింక్ వన్, ద ఇండస్ట్రీ హెస్ టు లుక్ వితిన్ ఇట్ సెల్ఫ్, నాట్ జస్ట్ సినిమా బట్ ఎవ్రీ సింగిల్ ఇండస్ట్రీ. And at the same time, government's legislations are already in place. But how do we enforce them? How do we ensure that we actually do justice? That's the larger question. So I think it's a question that needs much deeper thoughts and much deeper introspection. I think I'll leave it at that for now. But I think I completely, comprehend your question, and I completely, endorse your view as well in terms of showing transgenders in a much more sensitive fashion, a much more, positive light, as opposed to just stereotyping and using a larger canvas and painting them all with one brush. I think I completely empathize with you, Vijay. Sir cheppinattu cinema lo kuda chinna akkada akkada teliyaka easy ga fun generate avudamani, which is very wrong. And na chuttu pakkalna naaku friends gaani film makers evaru unte asla alanti champatappalu kottichutam gaani inko manushu meeda comedian meeda లేకపోతే ట్రాన్స్జెండర్స్ మీద జోక్ లేయటం కానీ అందరినీ పూర్తిగా ఖండిస్తాం మేము. బికాస్ అసలు అది అంటే ఇంత నాగరిక సమాజంలో అలాంటి తప్పని నేను అందరిని అడ్రస్ చేస్తాను, అండ్ విల్ టేక్ ఆఫ్ ఇట్ ఇన్ మచ్ మోర్ బిగ్ వే. థ్యాంక్ యూ. రియలీ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ హియర్. ఐ హవ్ లెర్న్డ్ అ లాట్, ఎస్పెషలీ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, మై డైరెక్టర్స్
బికాజ్ ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు మేక్ అ కమర్షియల్ ఫిల్మ్ బికాస్ దట్స్ హౌ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ బికాస్ ఆఫ్ ద నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ హిస్ ఫిల్మ్స్ వెన్ దెర్ ఇస్ అ సోషల్ మెసేజ్ హీ ప్యాకేజెస్ ఇట్ విత్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. దట్స్ వై ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ టుడే ఐ థింక్ హిమ్ అండ్ మీ వీవ్ లెర్న్ అ లాట్. థ్యాంక్ యూ.